దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా మీకు ఒక మాట, మార్పు అనేది మనము ప్రారంభించకుండా ప్రభువా నన్ను మార్చు, నా జీవితాన్ని మార్చు అని మనము ఎంత ప్రార్థించినా సరే ఉపయోగం లేదండి. మరలా చెప్తున్నాను, మార్పు అనేది మన జీవితంలో ప్రారంభించకుండా, మారాలి అని మీరు ఒక సంకల్పాన్ని తీసుకోకుండా ప్రభువుకు ఎంత ప్రార్థన చేసినా సరే, దేవా నన్ను మార్చు అని మీరు ఎంత అడిగినా సరే మీ జీవితంలో ఎటువంటి మార్పును మీరు చూడలేరు. అయితే ఇక్కడ నేను మీకు ఒక వచనాన్ని చూపించాలి అని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 2:2. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును. హల్లెలూయా. అసలు ఈ యొక్క మాట ఎందుకు ఇక్కడ రాయబడిందంటే అండి, మోషే ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలుల్ని దేవాది దేవుడు మరి వాగ్దాన భూమికి తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు అక్కడున్న ప్రజలందరినీ కూడా మరి ఫరో రాజు దగ్గర నుండి విడిపించి బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అక్కడ నుండి మరి కాదేశు బర్ణయ అనే ప్రాంతానికి రావడానికి 11 దినముల ప్రయాణము పడుతుందంటండి. కానీ 11 రోజుల్లో వెళ్ళిపోవాల్సిన ప్రయాణాన్ని వారు 40 సంవత్సరాలు తిరిగారంట. అదే ప్రాంతంలో తిరిగిన స్థలంలోనే మళ్ళీ తిరిగి అలాగా ఆ అరణ్యం చుట్టూ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రము ఆ యొక్క వాగ్దాన భూమికి, పాలు తేనెలు ప్రవహించే భూమికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఎందుకు అంటే వాళ్ళల్లో ఒక సిద్ధపాటు కలిగిన మనస్సు లేదు, మరి అక్కడున్న పరిస్థితుల్ని ఎదుర్కొనేంత శక్తి వారిలో లేదు. వాళ్ళు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే, దేవుడు వారిని ఆ ఒక్క ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సాకులు చెప్తూ ఉన్నారు దేవునికి, మరి ఇక్కడ నీళ్లు బాగాలేదు, ఇక్కడ కూరగాయలు లేవు, ఇక్కడ మాంసం లేదు, ఇక్కడ సరైన సదుపాయాలు లేవు అని రకరకాలుగా వాళ్ళు సాకులు చెప్తూ ఉన్నారండి. మరి దేవుడి మీద, మోషే మీద వాళ్ళు సనుగుతూ ఉన్నారు. అయితే ఇదంతా గమనిస్తున్న దేవాది దేవుడు, వీళ్ళు ఎంతకాలము వీళ్ళు ఇక్కడ తిప్పుతున్నా సరే, వీళ్ళు ఇక్కడే ఉంటున్నా సరే, ఇంకా వీళ్ళ హృదయం మారట్లేదు, ఇంకా వీళ్ళు ఇలా సాగులు చెప్తూనే ఉన్నారు, ఇంకా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. వీళ్ళల్లో ఎక్కడా స్తుతి అనేది కనపడట్లేదు, వీళ్ళల్లో ఎక్కడా కూడా తృప్తి అనేది లేదు అని దేవుడు విసిగిపోయాడండి. అయితే వాళ్ళు అలా సనిగినందుకు ఆ అరణ్యంలోనే కొంతమంది రాలిపోయారు కూడా. అయినా సరే మరి ఇంకా మిగిలి ఉన్నవారు కూడా ఆ విధంగానే దేవుడి మీద సణుగుతూనే ఉన్నారు. అప్పుడు మోషేతో ఈ విధంగా చెప్తున్నాడు దేవుడు, మీరు ఇంకా ఈ మన్నెం చుట్టూ తిరిగిన కాలం చాలు, మీరు ఇక ఉత్తర దిక్కుకి తిరగండి. ఆ రోజు ప్రజలకు ఆజ్ఞాపించాడు. అయితే ఈ వాక్యాన్ని వింటున్న ప్రేమైన సోదరి సోదరులారా, మీ జీవితాల్లో కూడా ఇంకా మీరు తిరిగిన స్థలంలోనే మళ్ళీ 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 తిరుగుతున్నారా? దేవుడి మీద సణుగుతూ, దేవుడి మీద మరి ఫిర్యాదులు చేస్తూ, మీకున్న దేవుడిచ్చిన వనరులను బట్టి తృప్తి చెందకుండా, దేవుడి మీద మరి ఒక ఆయాసంతో, మీ చుట్టూన్న వారి మీద ఒక ఆయాసంతో, సమాధానం లేని స్థితిలో, ఒక నెమ్మది లేని స్థితిలో మీరు జీవిస్తున్నారా? అయితే ప్రభు అంటున్నారు, ఇక నువ్వు ఆ విధంగా ఆలోచించిన జీవితం చాలు, ఆ విధంగా తిరిగిన జీవితం చాలు, ఇక నువ్వు నా వైపు తిరుగు, నీలో మార్పు రావాలి, నీలో మార్పు ప్రారంభించాలి. నువ్వు ఇప్పటి వరకు ఏదైతే అంటి పెట్టుకుని జీవిస్తున్నావో దాని నుండి నువ్వు విడిపింపబడాలి. నిన్ను నన్ను దూరం చేస్తున్న దాని నుండి నువ్వు బయటికి రావాలి, అప్పుడే నేను నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాను అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తున్నారండి. నా జీవితంలో ఒక అద్భుతం కూడా లేదు, నా జీవితంలో ఒక్క ఆశ్చర్యకార్యం కూడా లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో మార్పు రావాల్సిన స్థలంలో మార్పు రావట్లా, విడిపింపబడవలసిన వాటిని వాళ్ళు విడిపించుకొని దేవుని వద్దకు తిరిగి రావట్లేదు. ఈరోజు మిమ్మల్ని దేవుణ్ణి వేరు చేసేది ఏది ఉంది మీ జీవితంలో? ఏ విషయంలో మీరు మార్పు చెందాలి? ఏ విషయంలో మీరు ఇంకా మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏమున్నాయి? మీ బిహేవియర్లో ఏది మీరు మార్చుకోవాలి అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరే స్వీయ పరీక్ష చేసుకోనండి. నేను మారాలి అని మీలో ఒక సంకల్పం వచ్చినప్పుడు దేవుడు మీతో
నడవడం ప్రారంభిస్తారు. నేను దేవునితో నడుస్తాను, యేసయ్యతో నా యొక్క అడుగులు వేస్తాను అని మీరు ఎప్పుడైతే సంకల్పం తీసుకొని ఒక అడుగు మీరు బయటకు పెడతారో, అప్పుడు మీ జీవితంలో దేవుడు తన యొక్క ప్రత్యక్షతలన్నీ బయలుపరుస్తారు. మీ జీవితంలో ఆయన యొక్క కార్యములన్నీ చేయడం ప్రారంభిస్తారు. మీరు ఫిర్యాదులు చేసినంత కాలము, మీరు సణిగినంత కాలము, మీరు తృప్తి లేకుండా జీవించినంత కాలము మీరు ఎక్కడున్న స్థలంలో అక్కడే ఉండిపోతారండి. మీకు ఏమీ అర్థం కాదు, మీ జీవితంలో సమాధానం ఉండదు, అంత కన్ఫ్యూజనే, ఏది చేస్తున్నా తృప్తి ఉండదు. కానీ మీరు దేవుణ్ణి స్తుతించి, దేవా నేను ఇక నుంచి మారతాను, నేను ఇక నుంచి ఈ బంధకాల నుంచి విడిపించుకొని బయటకు వస్తాను, ఇదిగో నేను నీతో నడుస్తాను అని మీరు ఒక నిబంధన ఈరోజు చేసుకుంటే కనుక ప్రభు మీతో రావడానికి, ఆయన యొక్క సంబంధాన్ని మీతో కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నారు. మరి ఈ వాక్యం ద్వారా మీరు ప్రేరేపించబడినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ర ప్రేమమేడ, కృపగలిగిన తండ్రి, నీకే వేలాది కోట్లాది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నా తండ్రి. ప్రభువా, ఎంతమంది అయితే ఇంకా మరి ఒక కన్ఫ్యూజన్లో, సాటిస్ఫాక్షన్ లేని జీవితంలో, నీ యొక్క స్వరమును వినలేని స్థితిలో, నెమ్మది లేని స్థితిలో ఉన్నారో, అట్టి వారందరినీ ఉదయ కాలసంలో నీవి ఒక్కసారి దర్శించు ప్రభువా. వార్లల్లో మార్పు దయచేయండి ప్రభువా. ఇది మార్పుకి సమయం అని నువ్వు చెప్తున్నావు. మరి మారవలసిన పరిస్థితులు మార్చుకోవడానికి నువ్వే వారిలో ఒక సమర్పణ కలిగిన హృదయాన్ని దయచేయండి, ఒక సిద్ధపాటు కలిగిన హృదయాన్ని దయచేయండి. మరి ఇక్కడ ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో, కన్ఫ్యూజన్లో ఉన్నారో, అట్టి వారందరిపైన ఇప్పుడే నీ పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నాం తండ్రి. వారిలో ఒక నూతనమైన హృదయంను, నూతనమైన ఆత్మను ఇప్పుడే కలుగు చేసి నీ సాక్షులుగా, నీ క్రియలు చేయవారుగా ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థన. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఆత్మ మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.